జడి లక్ష్మీనారాయణ గారు తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి సర్వీస్ చేయడం కోసం వచ్చారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తన సినీ క్యారియర్ని కూడా పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. సో అప్పట్లో వీళ్ళ యొక్క భావాలు నచ్చి ఎవరు ప్రయత్నాలు చేస్తుండగా జడి లక్ష్మీనారాయణ గారు కూడా 13 జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆయన ప్రజలు ఆయన స్టైల్లో ఆయన్ని ఆ జిల్లా స్థాయి కలెక్టర్లను మనం కలవటం నివేదిక ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కొన్ని సమస్యల మీద లేవనెత్తడం, ప్రజలకు అండగా నిలబడటం, అప్పుడు వీళ్ళ యొక్క అభిప్రాయాలు కలిసి జేడి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి దాదాపు 3 లక్షల పైచీలకు ఓట్లు సాధించి మంచి ఇది సాధించారు, ప్రజల యొక్క మన్ననలు పొందారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన తీరు కానీ పార్టీలో ప్రవర్తించే వ్యక్తుల యొక్క తీరుని అది పైకి చెప్పుకోలేక జడి లక్ష్మీనారాయణ గారు నేను సినిమాలకి చేయను అని చెప్పి మళ్ళీ సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సో అది ఆ కారణం చూపించి ఒక లెటర్ రాసేసి చాలా గౌరవపదంగా రాజీనామా చేసి భేటీకి రావడం జరిగింది. దాని మీద చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈవెన్ వేరే మహిళలు కూడా వాళ్ళ యొక్క ఇంటర్వ్యూల్లో నేను చూస్తున్నాను, జేడి లక్ష్మీనారాయణ గారు అలా అంత నీచంగా చేస్తారని తెలియదండి మా ఇదే అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. ఈ వీర మహిళలకు కానీ లేదా జన సైనికులకు కానీ లేదంటే ఈ అధికార పార్టీ మన జనసేన పార్టీ అధికార ప్రతినిధులకు కానీ ఒకటే అడుగుతున్నాను, ఆయన 13 జిల్లాలు తిరిగి రైతు సమస్యలను కానీ మొత్తం అన్ని సమస్యలని ఆయన దృష్టిలో ఉన్నాయి, మరి పవన్ కళ్యాణ్ గారు జనంలో అట్లా తిరగలేరు, ఏమండి మీరు అట్లా తిరిగారు కదా 13 జిల్లాలో ఏ సమస్య ఉన్నాయండి, మన పార్టీ బలోపేతం అవడానికి వేటి మీద మనం ఫోకస్ చేద్దాం, ఈ సమస్యలు ఏంటి, వీటి పరిష్కారం ఎలా అని కూర్చొని చర్చించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా, పోనీ మీరు ఎవరన్నా తీసుకెళ్ళగా సాహసం ఎవరి దగ్గర ఉందా, ఇవేమీ చూసుకోకుండా ఆయన ఏదో కారణం చెప్పి బయటకు వచ్చారని చెప్పి ఆయన మీద నోటికేషన్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా ఆయన ఏదో పార్టీలో చేరుతున్నారని చెప్పి ఎవరు ఇష్టం వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఇష్యూని. అసలు ఆయన అన్నదేంటి, నేను పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకవేళ నన్ను పిలిస్తే నేను మాట్లాడతాను, ఆయన కావాలంటే సూచనలు నేను ఇస్తాను అన్నారు తప్పించి నేను పార్టీలోకి వస్తానని నేను మాట్లాడని ఎక్కడ లేదు, కానీ ఆయన వచ్చేస్తారంట అని చెప్పి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడింది వేరు, వీళ్ళు దాన్ని అన్వయించుకొని వేరే రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో అలర్ట్ చేయడం వేరు. ఆయన ఏ రోజున కూడా చెప్పలేదు, అవసరమైతే ఆయన ఏ రకంగా అయినా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది అది ఆయన యొక్క విశేషణకు వదిలేస్తాను తప్పించి జేడి లక్ష్మీనారాయణ గారిని జనసేన పార్టీలోకి ఎలా వస్తారని చెప్పేసి ఎవరు వాళ్ళు మాట్లాడుతున్నది అంత కరెక్ట్గా కాదు. అది